हेलो फ्रेंड्स, वेलकम टू फूड लवर कुकिंग चैनल। इवाला नेनु चेयबोतुन्न रेसिपी गारेलु। वीटिनी वडलु, मेदु वडा अनि ओको प्रांतंलो ओको विधंगा पिलुस्तारु। इवि पैनुंची क्रंचीगा, लोपल नुंची सॉफ्टगा चाला टेस्टगा उंटाई। इप्पुडु रेसिपी चूसेद्दाम। मुंदुगा 2 कप्स मिनपप्पु तीसुकुन्नानु नेनु। वीटिनी 2 टाइम्स वाश चेसुकोनि मिनिमम 5 अवर्स वरकु नानबेट्टुकोवालि। चूडंडि 5 अवर्स तर्वात ई विधंगा బాగా నానుతాయి। ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టేటప్పుడు దీనిలో salt వేసుకోవాలి। దీనిలో వాటర్ అస్సలు వేయకుండా చాలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమంలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి। సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి। ఇప్పుడు దీనిలో నేను 1 స్పూన్ బొంబాయి రవ్వ వేస్తున్నాను। ఇది పూర్తిగా ఆప్షనల్, కానీ ఇది వేస్తే పై నుంచి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని బాగా మిక్స్ చేయాలి। దీనిలో వాటర్ అస్సలు వేయకూడదు। ఒకవేళ ఈ మిశ్రమం పల్చగా అయితే ఆయిల్ బాగా పీలుస్తుంది, అందుకని మిక్సీ పట్టేటప్పుడే గట్టిగా పట్టుకోవాలి। చూడండి, పిండి ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి। ఇక్కడ నేను 2 టైప్స్ లో వడలు చేసి చూపిస్తాను। కడాయిలో ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టుకోవాలి। ముందుగా ప్లేట్ మీద పాలిథిన్ కవర్ పెట్టుకొని పాలిథిన్ కవర్ మీద కొంచెం వాటర్ చల్లి చేతులకు కూడా కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చేతులకు వాటర్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు వీటిని ఈ విధంగా ఆయిల్ లో వేయాలి। సెకండ్ మెథడ్ ఏంటంటే టీ స్ట్రైనర్ తీసుకోవాలి। దీన్ని వాటర్ అప్లై చేసి కొంచెం పిండి వేసి ఇలాగా ఈ విధంగా ఆయిల్ లో వేసుకోవాలి। బిగినర్స్ కి అయితే ఇది చాలా యూస్ అవుతుంది। చేతులు కాల్తాయి అన్న భయం లేకుండా హ్యాపీగా వేసుకోవచ్చు। చూడండి ఈ విధంగా వేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ మీద పెడితే పైన కాల్తుంది, లోపలంతా పిండి పచ్చిగానే ఉండిపోతుంది, అందుకని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారితే ఇంకా టేస్ట్ గా ఉంటాయి। పై నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్ గా ఈ విధంగా ఉంటాయి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। థాంక్స్ ఫర్ వాచింగ్।